हाय फ्रेंड्स, वेलकम बैक टू अरण्या चैनल। ఈ రోజు మన వీడియోలో ఈజీ అండ్ టేస్టీ చికెన్ గ్రేవీ మసాలాని తయారు చేసుకుందాము. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టినటువంటి 1 ఆనియన్ ముక్కలు వేసుకొని కొద్దిగా పసుపు వేసి వేయించుకుందాము. అవి వేగాక నేను గ్రేవీ కోసం ఇక్కడ ఆనియన్ను, గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇవి వేగాక ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఇవి తొందరగా వేగటానికి కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ కారం వేసి వేయించుకుందాము. విధంగా వేగాక ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టినటువంటి 1/2 కేజీ చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఒకసారి కలుపుకొని మూతబెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఇప్పుడు మసాలా కోసము 1 స్పూన్ ఎండు కొబ్బరి తురుము, 10 జీడిపప్పు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 ఇలాచి, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1 కప్పు టమాటా ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా చికెన్ను ఉడికాక ఇప్పుడు ఇందులో ముందుగా పేస్ట్ చేసి పెట్టినటువంటి మసాలా పేస్ట్ని వేసి మరొకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టి ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చాక ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోతే సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఇక్కడ నేను 1 కప్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఈ విధంగా ఉడికాక ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుందాము. అంతే అండి, మన టేస్టీ చికెన్ గ్రేవీ మసాలా రెడీ అయింది. మీకు సర్వ్ చేసుకోవటమే, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. నచ్చింది కదా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.